హాయ్ ఫ్రెండ్స్ అచివర్స్ వరల్డ్కి స్వాగతం ఫ్రెండ్స్ కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు ఫ్రెండ్స్ ఈ బిజినెస్ గురించి అవగాహన కల్పించడం కోసం మాత్రమే చేస్తున్నాను మీరు ఒకసారి దీనిపైన గ్రౌండ్ రీసెర్చ్ చేస్తే మీకే అర్థమవుతుంది ఇది ఏంటి అంటే ఆలోవేరా ఫ్రెండ్స్ కలబంద దీనికి మార్కెట్ మన భారతదేశంలో చాలా పెద్ద మార్కెట్ ఉంది భారతదేశం మాత్రం కాదు ఈ ప్రపంచం మొత్తం కూడా దీనికి డిమాండ్ మార్కెట్ చాలా పెద్దది బట్ దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల మనం దీంట్లో చాలా మందికి దిగడం లేదనమాట ఇది పండించడం కూడా చాలా ఈజీ యాక్చువల్లీ ఇతర వాటితో పోల్చుకుంటే దీనికి పండించే ఖర్చు అనేది కూడా చాలా తక్కువ ఆదాయం చాలా ఎక్కువ మీకు ఒక కేజీయే మీకు పదహైదు రూపాయల నుంచి ఇరవై రూపాయలు ఇంకా నాణ్య ఎక్కువ రేటు కూడా పలుకుతుంది నాణ్యత క్వాలిటీ ఉంటే క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది ఈ ఆలవేరాలో ఎంత ఆదాయం అనుకున్నారు దీని గురించి మన తెలుగు తెలుగులో అంటే మన తెలుగు వాళ్ళు కూడా పండిస్తున్నారు వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో సో మీరు దీనిపైన కాస్త కాన్సన్ట్రేషన్ చేయండి ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మిషన్ ఇది చక్కగా వేరు చేసి ఇస్తుంది అనమాట దాని లోపల ఉండే ఆ కుర్జుని సో ఈ విధంగా వేరు చేసి ఓన్లీ దాని లోపల ఉండే దాన్ని మా మాత్రమే అమ్మే వాళ్ళు ఉన్నారు పూర్తిగా ఆలోవేరా అమ్మేసే వాళ్ళు ఉన్నారనమాట ఇక్కడ నుంచి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది ఈ ప్రపంచంలో అత్యధికంగా థాయ్లాండ్ పండిస్తుంది అనమాట ఈ కలబందని మన భారతదేశంలో ఎక్సలెంట్గా ఉంది దీనికి వ్యాపార అవకాశాలు మీరు ఒకసారి నా మాట విని యూట్యూబ్లో ఒకసారి వెతకండి మన తెలుగు వాళ్ళు రైతులు దీనిపైన మీకు చాలామంది ఇంటర్వ్యూస్ ఉన్నాయి తెలుగులో సో అంటే వాళ్ళు చెప్పడానికి మీకు ఇంకా అవగాహన వస్తుందన్నమాట చక్కగా దీనికి బయర్స్ ఫుల్గానే ఉన్నారు మన భారతదేశంలో అతిపెద్ద కలబంద బయర్ చూసుకుంటే పతాంజలి వాళ్ళే అనమాట మన భారతదేశానికి సంబంధించి ఎక్కువ బయర్ మంచి క్వాలిటీది పండించాలి కానీ ఆ విధంగా అయినా చేయొచ్చు ప్రాసెసింగ్ యూనిట్ చేసి అంటే ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి ఈ విధంగా కలబంద నుంచి ఆ కుర్జుని వేరు చేసైనా అమ్మొచ్చు రకరకాలుగా చేయవచ్చు అనమాట దీంట్లో వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉంది అది మాత్రం కాదు కలబంద ఫార్మింగ్లో మనం ఖర్చు ఒక రెండు లక్షలు పెడితే ఆదాయం ఎనిమిది లక్షలు వస్తుంది సంవత్సరానికి ఎనిమిది లక్షలు వేరే దేంట్లోనూ ఇంత ఆదాయం రాదనమాట అంటే వచ్చే వా ఇది తక్కువ ఉంది అంటే అగ్రికల్చర్కి సంబంధించి మనకి మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ అది దీంట్లో అంత పెద్ద ప్రాఫిట్ ఉంది బట్ దీనిపైన మీలో కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల దీంట్లో దిగొచ్చా లేదా అని ఆలోచిస్తారు కానీ నెక్స్ట్ ముందే అన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే అవదనమాట అందరు బిఫోర్ వచ్చి మీ దగ్గర అడ్వాన్స్ ఇచ్చి కూర్చోవాలంటే ఈ రొయ్యల చెరువులకి బిఫోర్ డబ్బులు ఇచ్చి కూర్చుంటారు వచ్చిన తర్వాత మాకే అమ్మండి ఆ విధంగా అంటూ ఉండరు ఎందుకంటే చాలామంది ఆలోచన ఎవరు కొంటారు అంటే బిఫోర్ ఎవరు వచ్చి డబ్బులు ఇవ్వరు మీరు ఒక బిర్యానీ పైన పెడుతున్నారంటే బిఫోర్ వండడానికి ముందే ఎవరెవరు కొంటారు ఎవరెవరు తింటారని వచ్చి మీకు పేర్లు ఇవ్వరు కదా మనం తయారు చేసి అమ్ముతాం అలానే ఇది కూడా ఓకేనా సో దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి తర్వాత మీరు ముందడుగు వేయండి ఖచ్చితంగా ఆదాయకరమైన బిజినెస్ ఇది